కోట్ల హెరాయిన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డ్రగ్స్ మాఫియా ఎవరో గుర్తించాలని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెరాయిన్ సంస్కృతి కాలేజీలో చిన్నపిల్లల్లో కూడా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్స్ వాడకం కంటే డ్రగ్స్ వాడకం పెరిగింది. తాలిబాన్ల రాజ్యం నుంచి తాడేపల్లికి దిగుమతి అవుతున్నటువంటి హెరాయిన్పై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో గంజాయి, హెరాయిన్, కొకాయిన్ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఏ బడీ కొట్ల కాడైనా, ఏ కిల్లి కొట్ల కాడైనా, ఏ టీ స్టాల్స్ కాడైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో విక్రయాలు జరుగుతున్నాయి. దీని మీద ఇంటెలిజెన్స్ నిఘా ఏమైంది? అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికే పరిమితమైంది, కానీ వీటిల్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. విఫలమయ్యారంటే దీనికి కారణం దీని వెనకాతలు ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బిగ్ బాస్ ఆదేశాల మేరకే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి డ్రగ్స్ నిజంగా మార్చడంలో కీలకంగా ఇక్కడ ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహిస్తుంది. కోడిగుడ్లు వాడకం తగ్గి డ్రగ్స్ వాడకం రాష్ట్రంలో పెరిగిపోయిందనడానికి చిన్న పిల్లలు కూడా ఇవాళ కాలేజీ స్టూడెంట్స్లో మనం చూస్తున్నాం టీవీ ఛానల్లో, వాళ్ళు ఈ డ్రగ్స్ వాడి ముఠాలుగా తయారయ్యి గొడవలు జరగడం, ఇవన్నీ కూడా ఇవాళ ఈ డ్రగ్సే మెయిన్ కారణం. గుజరాత్లో ముంద్రా పోర్టులో పట్టుబడినటువంటి 21,000 కోట్ల హెరాయిన్ పై వైసీపీ నేతలు ఎందుకు స్పందించట్లేదు? మీ పాత్ర లేకపోతే మీరు ఎందుకు బయటకు రావట్లేదు? దీనిపై ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదు? ఆరోపణలు వస్తున్నాయి. పట్టుబడిన నిందితుడు సుధాకర్ కాకినాడకు చెందిన ఒక వైసీపీ నాయకుడి బినామీ, అది కాకినాడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ డ్రగ్స్ మాఫియాతో వైసీపీకి సంబంధం లేకపోతే వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలి. 72,000 కోట్ల హెరాయిన్ డ్రగ్స్ ఎక్కడ దాచారు? తాడేపల్లి ప్యాలెస్లో దాచారా, లేక ఉత్తరాంధ్ర బందిపోటు ఎవరో తెలుసు కదా, ఆయన ఆధ్వర్యంలో ఉంచారా? ఈ A1 A2 సారథ్యంలోనే ఈ డ్రగ్స్ అన్నీ కూడా దాచిపెట్టారని ప్రజలకు ఒక అనుమానం.